డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వ్యాక్సినేషన్ ఇక్కడ డాక్టర్స్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సిబ్బంది అందరికీ కూడా విజ్ఞప్తి, ఈ వ్యాక్సిన్ చాలా సేఫ్. అందరు కూడా నిర్భయంగా ముందుకొచ్చి ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి ఈ సహకారాన్ని వినియోగించుకోవాలి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అట్లాగే ప్రజలల్లో కూడా ఈ వ్యాక్సిన్ గురించి వాళ్ళల్లో ఉన్నటువంటి భయాందోళన తొలగించి ప్రజలు ముందుకు వచ్చే విధంగా అందరినీ తయారు చేయాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు సిబ్బందికి అందరికీ కోరుతున్నాను. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి డాక్టర్స్, పారామెడిక్స్ అందరు కూడా గత సంవత్సర కాలంగా బ్రహ్మాండంగా పనిచేశారు. వాళ్ళ పర్సనల్ సేఫ్టీ కూడా లెక్క చేయకుండా ముందుండి మన సమాజాన్ని అందరికీ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందించిన సందర్భంగా వారికి మా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఈ తిలక్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్స్, డిఎంహెచ్ఓ గారు, మిగతా సీనియర్ అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటేట్ చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇట్లాగే రాష్ట్రం అంతా కూడా అనేక వందల సెంటర్స్లో మనకి ఈ వ్యాక్సినేషన్ సైమల్టేనియస్గా నడుస్తున్నది. పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని వినియోగించుకుంటున్నారు. ఇది ప్రజలల్లో ఎలాంటి సందేహాలు లేకుండా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పోలీస్ శాఖ ఆల్వేస్ ముందుంటుంది. ఈ ఒక సంవత్సర కాలంలో కోవిడ్ టైంలో ప్రజల చెంత ఉండి వాళ్ళ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఇటు హెల్త్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్లో ఉన్న మిగతా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కలిసి పనిచేసి ఒక మంచి వాతావరణంలో ప్రజలకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేటువంటి పద్ధతిలో లాక్డౌన్ నుంచి ఇప్పటివరకు కూడా ప్రజల చెంత ఉన్నాం. రానున్న కాలంలో కూడా ప్రజల వెంటుండి ఈ వ్యాక్సినేషను కంప్లీట్గా పూర్తి అయ్యేంత వరకు, అట్లాగే ఈ సమాజం నుండి కోవిడ్ మాయమయ్యేంత వరకు కూడా పోలీస్ శాఖ ప్రజల చెంత ఉంటుందని మనవి చేస్తున్నాం. టోటల్గా మనకి ఇక్కడ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు 66,000 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఒక 4 డేస్ స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అవసరమైతే హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంటు వాళ్ళు డెసిషన్ తీసుకొని దాన్ని పొడిగించడం కూడా జరుగుతుంది. ఇది వ్యాక్సినేషన్ అనేది ఒక కంపల్సరీ కాదు, ఒక వాలంటరీ ఎఫర్టు. బట్ డెఫినెట్గా నేను చెప్పదలుచుకున్నాను, ఈ వ్యాక్సినేషన్ అనేది 100% సేఫ్. ఇది ప్రపంచమంతా కూడా అందరూ కూడా తీసుకుంటున్నారు కాబట్టి మనం తీసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇండివిజువల్గా వాళ్ళ చాయిస్ ప్రకారం ఇటు భారత ప్రభుత్వం కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక వాలంటరీ ఎఫర్ట్ తోటి ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందజేస్తుంది, అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు.